దైవ ప్రజలైన మీ అందరికీ మరోసారి నమస్కారం. భారతదేశమంతా టోటల్ లాక్డౌన్ అయినప్పుడు ప్రజలు భయపడిపోయారు. సంపూర్ణ మూసివేత అని విన్నప్పుడు ఆందోళనకు గురి అయ్యారు. ఇంతకుముందు రచయితలు పెన్ డౌన్ అని, సైనికులు గన్ డౌన్ అని పదాలు వాడారు. లాక్డౌన్ అనేది తెలియక అయోమయంలో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు, అంతకంటే ఎక్కువగా దేవాలయాలు కూడా మూతవేయబడి ప్రజలకు దైవవాక్కు, దివ్యప్రసాదము, పాప సంకీర్తనము, చివరికి అవస్థ కూడా దొరకని పరిస్థితుల్లో ఎంతో భయంతో నిండిపోయినారు. పడవ మునిగిపోతుంది అన్నట్టుగా ఆందోళన చెందారు. ఆ సమయంలో నేను ప్రతిరోజు దైవ సందేశంతో ప్రజలకు దేవుని తరపున అభయాన్ని, దేవుని కరుణను, ప్రేమను ఇస్తూ దైవ సందేశాన్ని మీకు అందజేయటం నేను దేవుడు నాకు ఇచ్చిన దైవ కృపగా భావిస్తున్నాను. నిన్న పంచగాయాలను గురించి ధ్యానించి మన పంచేంద్రియాలను, ఈ పంచభూతాలను క్రీస్తు తన శిలువ శ్రమల బాధల ద్వారా ఏ విధంగా, ముఖ్యంగా పంచగాయాల ద్వారా ఏ విధంగా పరిశుద్ధం చేస్తున్నాడు, స్వస్థనిస్తున్నాడు ధ్యానించాము. నేడు క్రీస్తు ముళ్ళ కిరీటాన్ని గురించి ధ్యానించుదాము. ముళ్ళ కిరీటము మనకు తెలుసు, రాజులకు ఒలివు కొమ్మల పచ్చటి కిరీటాలు విజయోత్సాహంతో ఇస్తారు, బంగారు కిరీటాలు ధరింపచేస్తారు. కానీ ముండ్ల కిరీటము హేళనగా, అవహేళనగా, ఎగతాళిగా వారు పెట్టడం మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుందాము. మత్తయి సువార్త 27:28-29 సైనికులు యేసు వస్త్రములను వలచి ఎర్రని అంగీని ధరింపచేసిరి, ముండ్ల కిరీటమునల్లి ఆయన శిరముపై పెట్టిరి, కుడి చేతిలో దండము నుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయము అని అవహేళనము చేసిరి. ప్రియులారా, ఇది మనస్సుకు తగిన గాయాలు, హేళన అవహేళన. పోలీసులు కొంతమంది దోషులను జైలులో బట్టలు పేసి కొట్టారు అని అంటుంటారు. క్రీస్తు బట్టలు కూడా తీసివేసి హేళనగా ఎర్రని వస్త్రం ధరింపజేసి ఆయన్ని ముండ్ల కిరీటాన్ని గురి చేసి హేళన చేసిన మనోగాయాలను గురించి కాసేపు పక్కన పెడదాము. ఇప్పుడు శరీర గాయాలు, ఎందుకు ముండ్ల కిరీటం, మన సర్కార్ కంప ముండ్లు ఎలా ఉంటాయో అలా ఉంది ఆ ముండ్ల కిరీటము, క్రీస్తుకు ధరింపచేసిన ముండ్ల కిరీటము. గాయాలు వల్ల తలలో దిగే ఎంత బాధ పెట్టిందో మనం ఒకసారి ధ్యానించాలి. దానికంటే ఎక్కువ దీని పరమార్థము గ్రహించుదము. రెండు పరమార్థాలు ఉన్నాయి. దేవుడు ఆదిలో ఆదాము ఏవలు చేసిన పాపం వలన ఈ భూమిని శపించాడు. ఆదామా, నీ పాపం వలన ఈ భూమిని శపిస్తున్నాను. ఆదికాండం 3:10 నీవు కష్టించి చెమటోర్చి పని చేస్తే తప్పితే నీకు ఈ భూమి పంట పండదు. ఇది అయినప్పటికీ తుప్పలతో, పొదలతో, ముండ్లతో నిండి ఉండునని మనకు ఆదికాండం 3:10 తెలియపరుస్తుంది. అప్పటి నుంచి ఈ భూమి ముఖ్యంగా వ్యవసాయదారులకి, రైతులకు బాగా తెలుసు ఎంత కష్టపడి పనిచేస్తే తప్పితే. ముఖ్యంగా మన దేశంలో ముళ్ళతో, రాళ్లతో, రప్పలతో కూడిన భూములు ఎన్నో. ఈ విధముగా ఈ భూశాపానికి గురి అయిన మన ఈ భూతల్లిని, పంచభూతాల్లో ఒకటి దీనిని విమోచించటానికి దాంట్లో నుంచి వచ్చిన ముళ్ళను, తుప్పలను తాను కిరీటముగా ధరించాడు. భూమిని శాప విముక్తి చేస్తూ ఆయన తన ముండ్ల కిరీటం ద్వారా మనకు దివ్య సందేశం ఇవ్వటము. దానిని చూసి ఈ భూమిని అంతటిని మనం దేవునికి అర్పించుతూ ఈ భూతల్లి అని, భూమాత అని కొనియాడే మనము ఈ భూమిని గౌరవిస్తూ, భూమిని దుర్వినియోగం చేసుకోకుండా మంచిగా మానవాళి మనుగడకు ఉపయోగించుకున్నట్లు మనమందరం కృషి చేయదము. భూమి యొక్క గొప్పతనమును మనం గ్రహించుదము. దానికన్నా ఎక్కువగా అబ్రహాము ఈ సాకునిచ్చిన బలి, గాడిద మీద ఎక్కించుకున్నాడు క్రీస్తుని కూడా మొన్న గాడి మీద ఊరేగించినట్లుగా అబ్రహాము ఇద్దరు సేవకులను, తన కుమారుడైన ఇసాకును గాడిద మీద కూర్చుండబెట్టి మొరియా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొండ వచ్చినప్పుడు గాడిదను
సేవకులను అక్కడే వదిలిపెట్టి ఈ సాకును తీసుకుని కొండ మీదకి వెళ్ళినాడు. క్రీస్తు తన సిలువను తాను మోసినట్లుగా బాలుడైన ఇసాకు 7-8 ఏళ్ల పసివాడు అతని బలీయమని దేవుడు అడిగాడు. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించటానికి మారు మాట మాట్లాడకుండా విధేయించి కొడుకుని బలి ఇవ్వటానికి మొరియాకు తీసుకువెళ్ళాడు. బాలుడు అమాయకంగా అడుగుతాడు, తండ్రి నానా, బలికి దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, గొర్రెపిల్ల ఎక్కడంటే దేవుడే ఇస్తాడు. అలాంటి విశ్వాసంతో పైకి పోయి కట్టెల మీద ఈ సాకును పండబెట్టి బలివ్వటానికి కత్తినెత్తాడు. క్రీస్తునాథ ప్రిలారు, ఇది క్రీస్తు శిలువ మార్గాన్ని, క్రీస్తు శిలువపై పరుండబెట్టిన విషయాన్ని ధ్యానిస్తూ అంతకంటే ఎక్కువగా మనం ఇప్పుడు అబ్రహాము ఎప్పుడైతే బలివ్వటానికి కూడా వెనకాడలేదో దైవస్వరం, అబ్రహాము ఆగు, నీ కుమారుని ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి వెనుకాడలేదు, నీ భక్తికి మెచ్చ అంటూ అనగానే ఆయన ఆ స్వరం వచ్చిన దిక్కు చూస్తే ఇదిగో ఇలాంటి పొద, పొదల్లో గొర్రె పొటేలు చిక్కుకొని ఉన్నది, దాన్ని తీసుకువచ్చి అబ్రహాము ఈ సాకు స్థానములు బలిగా అర్పించాడు. ఇప్పుడు మాత్రం తన ఏకైక కుమారుని ఈ సమయంలో కూడా వదిలిపెట్టకుండా ఆనాడు పొదల్లో చిక్కుకున్న గొర్రె పొటేలు ఓలే ఈనాడు క్రీస్తు ముండ్ల కిరీటధారి క్రీస్తును బలిగా మనకు ఇచ్చాడు. కనుక ముండ్ల కిరీటంలోని పరమార్థము గ్రహించి ఆదిలో మొట్టమొదటి శోధన, మొట్టమొదటి వైరస్, సైతాను మంచి చెడుల జ్ఞానమునిచ్చు తెలివితేటల మీద దెబ్బ వేసింది. ఈనాడు ఈ కరోనా నేపథ్యంలో మనము మనలో ప్రవేశించే మొట్టమొదటి సైతాను వైరస్ మన బుద్ధిని, తర్వాత హృదయాన్ని, తర్వాత మన చేతుల్ని కాలుని కదిలిస్తుంది. కనుక ముండ్ల కిరీటము ద్వారా మనల్ని శుద్ధి చేసిన క్రీస్తు మన తలంపులను, మన మనస్సులను శుద్ధి చేయమని ముండ్ల కిరీటం ధరించిన ఆ ప్రభు నిజమైన రాజు, రాజు మాత్రమే కాదు రాజులకు రాజు. వారికి తెలియకుండా హేళన చేసిన మనము తెలిసి నిండు హృదయంతో అతన్ని రాజుగా ఒప్పుకుంటూ ఈ పవిత్ర వారంలో మనమందరము కూడా క్రీస్తు శిలువ పాటల ధ్యానములు దీన్ని ప్రత్యేకాంశంగా పరిగణించి ఈరోజు మనమందరము మత్తయి సువార్త ఈరోజు విన్న ముండ్ల కిరీటాన్ని 27వ అధ్యాయాన్ని నిండుగా చదివి ధ్యానించి ప్రార్థించదము. మన తలలో వచ్చే శోధనలు, వ్యాధులు, బాధలు, దాని ద్వారా మన శరీరానికి, మన పంచేంద్రియాలకు, పంచభూతాలకు వచ్చే ఈ గాయాలన్నింటిని కూడా మాన్పివేసి నిన్న ధరించిన పంచగాయాలు, ఈరోజు ధరించిన ముండ్ల కిరీట బాధలు, శారీరక బాధలే కాకుండా మానసిక ఆత్మీయ బాధలు ఏ విధంగా క్రీస్తు పొంది మనలను అన్నిటి నుండి స్వస్థపరిచినాడు ధ్యానించదము. ఈ పవిత్ర వార సోమవారం నాడు మనం ముందుకు సాగుతూ క్రీస్తు శిలువ పాఠం లోతుగా ధ్యానించి ప్రార్థించదము. దేవుడు మిమ్మందరినీ దీవించుగాక.